చాలండి అక్కడ ఏం చేశారు చెప్పండి పర్వతో మాట్లాడుతున్నాడు యోసేపు ఇప్పుడు నీ దేశాన్ని నీవు కాపాడాలంటే నీ ప్రజలను నీవు కాపాడుకోవాలండి ఆ భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి నీ దేశ ప్రజలను నీ దేశము మీ ప్రాణమును కాపాడుకోవాలి అంటే అక్కడ ఏమన్నాడు చెప్పండి ఒక జ్ఞానము కలిగిన మనిషిని ఒక అధికారిగా నీవు నిర్మించు ఒక జ్ఞానము కలిగిన మనిషి నీ దేశం మీద ఒక అధికారిగా ఉండాలి జ్ఞానము కలిగిన వాడే ఉండాలి దేవుడు ఏమన్నాడు చెప్పండి జ్ఞానము గలవాడిని కాపాడుటకు యెహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేస్తుందంట దేవుని జ్ఞానము కొరకు ఎవరు కనిపెట్టుకొని ఉంటారు వారిని బట్టి దేశాన్ని కాపాడతా వారిని బట్టి కుటుంబాలను కాపాడతా వారిని బట్టి ఈ భూమంతా కూడా కాపాడబడుతుంది జ్ఞానము గలవాడు ఎవడు దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు ఎవడు దేవుని కొరకు నిరీక్షణ కలిగి నీతి కొరకు జీవించేవాడు ఎవరు ఏసేపేమన్నా అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నాడా అనేక నిందల అవమానాలు సొంత రక్త సంబంధికులే అతనిని పరాయి దేశానికి అమ్మేశారు సొంత రక్త సంబంధికులే వేషించారు అలాగే పరాయి వాళ్ళు దేశములో బ్రతుకుతూ ఉండగా చేయని నేరాన్ని అతని మీద మోపి శరసాల పాల్చేశారు అతని జీవితము అంధకారములో పడి ఉన్నాడు యోసేపు అలాంటి స్థితిలో దేవుని సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు మనుషుల మీద ఏమీ కూడా ఆధారపడలేదు దేవుడే నాకు ఈ సహాయం చేయాలి దేవుని వల్లన నేను ఎన్ని శ్రమలైనా భరిస్తా కనుక నేను నీతి కొరకు జీవిస్తున్నా కనుక నేను శోధించబడిన తరువాత ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను తప్పకుండా ఏం చేస్తారు చెప్పండి ఘనపరుస్తాడు దేవునికి స్తోత్రము అలా అలాంటి విశ్వాసాన్ని యోసేపు కలిగి ఉన్నాడు ఈ భూమి మీద ఎన్ని అపనిందలు మోపినా అవమానాలు మోపినా అలాగే రక్త సంబంధికులే భేషించినా తన వారే తనను విసర్జించినా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకము కలిగిన వాడిగా బాల్యము నుంచి చెడుతనమును విసర్జించిన వాడు యోసేపు దేవునికి స్తోత్రము అలా బాల్యము నుండి బాల్యము నుండి దేవుని మీద దృష్టి కలిగి చెడ్డ ప్రవర్తనను వేషించిన వాడు కనుకని పరుతో మాట్లాడుతున్నాడు అయ్యా రాజా ఇదిగో నీ దేశం మీద కాబట్టి పరు వివేకము గల జ్ఞానము గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నీవు నిర్మించుకొని దేశం కాపాడాలంటే నీ దేశం రక్షించబడాలి అంటే నీ ప్రజలందరూ కూడా క్షేమముగా ఉండాలి అంటే నీవు చేయవలసినది నీ అధికారాన్ని తీసుకుంటావు నీ అధికారములో ఉంటావు ఉడతావు నాకు అనవసరం నీ దేశం మీద కావలసింది ఇప్పుడు జ్ఞానము కలిగిన వాడు వివేకము కలిగిన వాడు దేవుని ఆత్మ అతనిలో ఎందుకంటే ఆ శక్తివంతమైన దేవుని ఆలోచన కలిగిన వాడే నీ ప్రజలను నీ దేశాన్ని కాపాడగలుగుతాడు దేవునికి స్తోత్రము అలాగే ఆ మాట ధైర్యముగా చెప్పగలిగినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా పరో యొక్క అధికారం అంటే సామాన్యం ఏంది కాదు అధికారులు సామాన్యమైన వారు కాదు శరసాలలో ఉన్న బానిస శరసాలలో మన దేశములో తప్పు చేసి శరసాలలో ఉన్నవాడు ఈ రోజు ఆ యొక్క అధికారాన్ని ఎవరిని చెప్పండి పరోనే శాసిస్తూ ఉన్నాడు ఇప్పుడు పరో నీ అధికారం పనికిరాదు ఇప్పుడు కావాల్సింది జ్ఞాన వివేకములు కలిగిన వాడు కావాలి నీ దేశాన్ని కాపాడాలంటే నీ ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే ఆ దేవుని తీర్పు నుండి బయటికి రావాలి అంటే ఒక జ్ఞానము కలిగిన వారిని నీవు ఎన్నుకో అని అనినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన అధికారులందరూ ఈ మాటలు ఆలోచించినప్పుడు మనకు ఎంతకంటే జ్ఞానము కలిగిన వాడు ఎవరినైనా చూడగలమా దేవునికి స్తోత్రము అలా పరవ సేనలందరూ
ఫరో అధికారులు సైన్యాధిపతులు అధికారులు అందరూ చూచి మనలో ఎంత జ్ఞానము కలిగిన వాడు ఎవడు లేడు మన దేశములో బానిసగా ఉన్నాడు మన దేశానికి బానిసగా వచ్చాడు మన దేశములో నేరస్తుడిగా ఉన్నాడు అతనిని మనము ఇప్పుడు ఒక అధికారిగా చేసుకుందాం ఏమంటారు అన్నప్పుడు ఫరో యొక్క సైన్యము అధికారులందరూ కూడా ఇతను వంటి వాడిని మనం ఇక కనుగొననే కనుగొనలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏం చేసాడు చెప్పండి సరలో నీతిమంతులను దేవుడు ఏమన్నారు చెప్పండి దేవుడు ఇందాక మనం చదువుకున్నాం చూడండి ఆ యెషయా గ్రంథములో ఆయన ఏమన్నారు చెప్పండి సియోనులో ఉల్ల సియోనులో నివసించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను బూడిదకు ప్రతిగా పూదండను పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇవనయి ఉన్నాడు ఎక్కడ ఏ ప్రజలు నిన్ను అవమానపరిచారో ఏ కుటుంబం నిన్ను అవమానము పాలు చేసిందో నీ కుటుంబములో నీ రక్త సంబంధికుల చేత నీవు ఎక్కడ అవమానం పొందావో అక్కడే దేవుడు అన్న నిన్ను రెట్టింపు ఘనత నీకు కలగజేస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయ సియోనులో ఉల్లసించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు రక్షణ వస్త్రాన్ని ప్రకటన చేస్తున్నాడు చూడండి అదే వాక్యాన్ని చదువుదాం ఆదికాండము 40 ఒకటవ అధ్యాయము తక్షణమే ఫరో సేనల 42వ వచనం చూడండి అక్కడ మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసును వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను అప్పుడు వందనము చేయమని అతని ముందర జనులు జనులను కేకలు వేసిరి ఇదిగో ఇతను మనకిక ఏమయ్యన్నాడు చెప్పండి దేశమంతటి మీద రాజుగా నిర్మించాడు దేవునికి స్తోత్రము అలా నీతి కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడు దేవుడు ఉన్నాడు నేను చేసే ప్రతి ఆలోచనలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇంట్లో నీతి కొరకు జీవించినప్పుడు రక్త సంబంధికులే పేషించారు రక్త సంబంధికులే ఆ ఇంటిలో నుండి అతన్ని తప్పించేశారు అతన్ని సంపాలని చూశారు కానీ దేవుడు ఎందుకంటే ఆ యోసేపు యొక్క ఆలోచన దేవునికి ఎంతో ఇష్టమైంది గనక ఆ దుష్టుల చేతిలో పడకుండా కాపాడి అతన్ని వేరే దేశానికి బానిసగా చేసి ఆ దేశమును బానిసల్లా ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి ఆ దేశానికి ఒక రాజుగా మార్చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ రాజ్యానికము ఎవరికి చెప్పండి ప్రజలందరికీ అలాగే భూమి మీద ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా అన్నదాతగా యోసేపుకు వాగ్దానం చేశాడు నీ ఎదుట అనేక మంది నీకు సాష్టాంగ పడతారు నీవు చెడుని వేషించావు మంచిని ప్రేమించావు దేవుడు నీ దేవుడే దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక జీవము కలిగిన దేవుణ్ణి నీవు ప్రేమించున్నావు కనుక నీ ఎక్కడైతే అవమానం పొందావో ఎక్కడైతే నిందలు పడ్డావో ఎక్కడైతే నీ కుటుంబంలో బాధలు కలిగినాయో అక్కడే దేవుడు అంటున్నాడు నేను నిన్ను తలగా చేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలాగే తక్షణమే యోసేపుకి ఏ వస్త్రాలు ధరింపజేశారు చెప్పండి అప్పుడు దాకా బానిస వస్త్రాలను తీసివేశారు తక్షణమే అతనికి రాజ్య వస్త్రాలను ధరింపజేశారు బంగారం పెట్టారు అలాగే అతనికి కిరీటాలు పెట్టారు అలాగే గుర్రం మీద ఎక్కించారు ఈయనే మన యొక్క రాజు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు తలుచుకుంటే పెంట కుప్పలలో నివసించే వారిని ఏం చేస్తారు చెప్పండి వారిని గొప్ప
వారిగా చేస్తాను అంటున్నాడు సింహాసన ఆసీనులుగా చేయగలిగిన వాడను అంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కనుక దీనులకు సువార్త ప్రకటించడానికి బంధింపబడిన వారిని విడిపించడానికి ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాటలు మీరు వినండి వింటే మీరు శరలో నుండి బయటికి వస్తారు లేదా వినకపోతే ఏమవుతారు చెప్పండి శరసాలలోనికి వెళ్ళిపోతారు కనుక శరలో ఉన్న వారికి విడిపించి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి పోగొట్టుకున్న మహిమ వస్త్రాలు అన్ని బాగుంటే మంచి వస్త్రాలు వేసుకుంటాం ఏది బాగోకపోతే ఏం చేస్తాం చెప్పండి ఏదో ఒక వస్త్రం అంతే కదా ఏదో ఒక వస్త్రాలు మనము వేసుకుంటాం కనుక దేవుడు అంటున్నాడు నువ్వు ఎప్పుడు మహిమ వస్త్రాన్ని ధరించే విధముగా చేస్తాను అంటున్నాడు ఈ వస్త్రాలు యాకోబు కూడా ఒకసారి ధరించాడు ఏ వస్త్రం ధరించాడు చెప్పండి ఆదికాండము 27వ అధ్యాయము 15వ వచనములో తన తండ్రి ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరియు చూడండి ఆ యాకోబు ఆ మరియు తన జ్యేష్ఠ కుమారుడగు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు ఏశావునకు సొగసైన వస్త్రములు సొగసైన వస్త్రములను ఇంట తన యొద్ద నుండెను గనుక ఇంట తన ఇంట తన యొద్ద ఉండెను కనుక తన యొద్ద ఉండెను కనుక రిబ్కా వాటిని తీసి రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు తన చిన్న కుమారునికి యాకోబునకు తొడిగించి యాకోబునకు 22వ వచనం చదవండి అక్కడ యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని స్వరము విని అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏశావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా ఎద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షరసము తేగ అతడు తాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో అక్కడ ఏం జరిగింది చెప్పండి యాకోబు దీవెన పొందాలి యాకోబు దీవెన పొందాలి అంటే ఏం మార్చాలి చెప్పండి అక్కడ వేషం మార్చాలి దీవెన కావాలి అంటే ఆ దీవెన ఎవరికి వెళ్ళాలి చెప్పండి ఏశావుకి వెళ్ళాలి ఏశావుతో అన్నాడు తండ్రి కళ్ళు కనపడిన స్థితిలో నా కుమారుడా పెద్ద కుమారుడా కళ్ళు కనపడిన స్థితిలో అడుగుతున్నాడు నాకు ఆహారము రుచి కలిగిన ఆహారం తినాలనే ఆశగా ఉన్నది నీవు వేటాడి నాకు ఆహారాన్ని సిద్ధపరిచయా అని అడిగాడు రుచి కలిగిన ఆహారం ఏశావు ఎందుకంటే మంచి వేటగాడు వేటాడటంలో మంచి నైపుణ్యత తెలిసినవాడు యాకోబు ఇంటి దగ్గర ఉండేవాడు అయితే ఇంటి దగ్గర ఉండి గృహ పనులు చేస్తూ ఉండేవాడు కానీ ఏశావు మాత్రం ఇద్దరు అన్నదమ్ములే యాకోబు ఏశావు ఇద్దరు కూడా అన్నదమ్ములే కానీ చిన్నవాడు ఇంటికాడుండి తల్లిదండ్రుల పనులే కానీ ఇంటి దగ్గర ఉన్న పనులు చూస్తూ ఉండేవాడు పెద్దవాడు మాత్రము వేటగాడు అన్నిటిలో నైపుణ్యత కలిగినవాడు కనుక అన్ని విషయాలలో కూడా జ్ఞానము కలిగి నడుచుకునేవాడు దేవుని యొక్క వారసత్వం కూడా ఏశావుకున్నది ఏశావు దేవుడు ఈ భూమి మీద ఆశీర్వాదాలకు అర్హుడు అని దేవుడు తలంచాడు కానీ ఏశావులో ఆ ఆలోచన లేదు ఎందుకంటే దేవుని తలంపుల కొరకు ఆలోచన కలిగి ఆ మాటలను విని వాటి ప్రకారంగా నడవాలని ఏశావు అన్నడు కూడా మనస్సులోనికి రాలేదు కనుక దేవునికైతే ఉంది కానీ ఏశావుకు లేదు దేవుడి పనులు చేయాలి అని
ఈ కుమారుడు నా పని చేస్తే ఎంత జ్ఞానం కలిగిన వాడు నా పని చేస్తే ఎంతో అనేక మంది ఆశ్రయించబడతారని దేవుడికొంది కానీ యేసావుకు మాత్రం ఆ తలంపు లేదు కనుక ఏం చేస్తాడు చెప్పండి అది తండ్రి ద్వారా దీవించాలి అని దేవుడు ఆ మాట తెలియపరిచినప్పుడు నా కుమారుడా నాకు రుచి కలిగిన ఆహారాన్ని సిద్ధపరుచు దేవుని యొక్క ఆశయాలు దేవుని ఆశీర్వాదాలన్నీ నీకు ఆశీర్వాదంగా ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చాడు అర్హత నేను వాటిని నీకు ఇస్తానయ్యా అని అన్న మాట యేసావు విని ఏం చేస్తాడు చెప్పండి వేటకు వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా యేసావు వేటకు వెళ్ళిపోయాడు ఆ మాట ఎవరున్నారు చెప్పండి యాకోబు విన్నాడు యాకోబు తల్లి రిబ్కా కూడా విన్నది విని ఆ యేసావుకి ఎందుకు అన్ని విచ్చులు కలిగినవాడు తల్లి దగ్గర రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి అనేది కొంతమంది తల్లుల దగ్గర ఉంటాయి కదికి గ్యారెంటీ యేసావు ఆ యేసావు విషయంలో రిబ్కా ఏం చేసింది చెప్పండి పెద్ద కుమారుడికి అన్ని విచ్చులు వచ్చు అన్ని విధాలుగా బ్రతకగలడు చిన్నోడు ఎటు చూసినా ఇంట్లోనే ఉంటున్నాడు కనుక ఈ చిన్నవాడికి ఆ దీవెలు ఇస్తే వీడు శుభ్రంగా బతుకుతాడు కదా అనుకుని ఏం చేస్తాం చెప్పండి ఇదే నీకు అనుకూల సమయం నా కుమారుడా ఇప్పుడే నీవు సిద్ధపడు తండ్రి నీకు దీవెలు ఇస్తాను అంటున్నాడు ఆనాడు పెద్దవారి దీవెల కొరకు బిడ్డలు ఏం చేసేవాళ్ళు చెప్పండి ఆసక్తితో చూసేవారు వారికి ఇచ్చిన ఆస్తి అదే దేవుని యొక్క పొందుకున్న దీవెనలు పెద్దవారి ద్వారా పిల్లలకు వస్తే అది ఎంతో దీవెనకరంగా ఉండేది కనుక అలాంటి దీవెనల కొరకు ఆస్తి కలిగి యాకోబు ఏం చేశాడు చెప్పండి తల్లి చెప్పిన మాటను బట్టి వేషాన్ని మార్చాడు దేవునికి స్తోత్రము అలా తల్లి చెప్పింది వేషం మార్చాడు వేషం మార్చి ఎవర్ని మోసగిస్తున్నాడు చెప్పండి కన్న తండ్రిని మోసగిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుడు కూడా ఎందుకంటే యేసావులో ఆసక్తి లేదు దేవుడు ఎన్ని ఎంతో కాలం సమయాన్ని ఇచ్చాడు అతను ఈ లోక సంబంధమైన వాటి మీదనే ఆశ కలిగి ఉన్నాడు కానీ దేవుని యొక్క ఆలోచనల కొరకు కనిపెట్టుకోవట్ల ఎన్ని అవకాశాలు వచ్చినా కొంతమంది కూడా దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు దేవుని మందిరంలో చేయడానికి వారు ఏం చేస్తారు చెప్పండి సద్వినియోగం చేసుకోలేరు ఆ సమయము వారు అలాగే యేసావు నిర్లక్ష్యత వైఖరిలో ఉండేపాటికి తక్షణమే యాకోబు తల్లి మాట్లాడిన మాట రిబ్కా యాకోబు ఏం చేశాడు చెప్పండి మారు వేషం వేసేశాడు దేవునికి స్తోత్రము అలా మారు వేషం వేసి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఇదిగో నేను ఆహారము తీసుకుని వచ్చా అని చెప్పి అచ్చం ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి యేసావు వలె మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీ స్వరము చూస్తే యాకోబు స్వరములాగా ఉంది నిన్ను పట్టుకొని చూస్తే నీవు యేసావులాగా కనబడుతున్నావు దేవునికి స్తోత్రము అలా అక్కడ ఏమీ అర్థం కావట్లేదు ఆయనకి ఆయన కళ్ళు కనబడతలా కనుక నీ వేషము చూస్తే యేసావులాగా ఉన్నావు కానీ నీ స్వరము చూస్తే అక్కడ ఏమన్నారు చెప్పండి చదువుతున్నాడు చూడండి యాకోబు తన తండ్రి అయినా ఆ యాకోబు తన తండ్రి అయినా ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి అతనిని తడవి చూచి స్వరము యాకోబు స్వరమే కాని స్వరము మాత్రము యాకోబు స్వరమే కాని చేతులు యేసావు చేతులే అనేను చేతులు మాత్రము యేసావు చేతులే ఇది ఎక్కడ యాక్షనో చూడండి చూసారా మామూలుగా వేషమేలా కనుక వేషముతో ఏం చేస్తాడు చెప్పండి యాకోబు దీవెళ్లను కొట్టుకుని వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము అలా అది అందరికీ కాదు అందరూ కూడా సంపాదించలేరు అలాగే యెరోబాము భార్య దేవుని సన్నిధిలో ఎవరు చెప్పండి అహీయా కళ్ళు కనపడని స్థితిలో ఉన్నప్పుడు నీవు వెళ్ళు అహీయా యొద్దకు రెండు రొట్టెలు తీసుకో తేనె తీసుకో నీళ్లు తీసుకో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు వెళితే ఆ అహీయా నిన్ను ప్రేమ నిన్ను దీవిస్తాడు అప్పుడు మన కుమారుడు బ్రతుకుతాడు దేవునికి స్తోత్రము
అని ఎవరు చెప్పారు చెప్పండి యాకోబుకు అక్కడ యాకోబును పేరేపించిన రిబ్కా పేరేపించినట్లుగా అక్కడ యెరోబాము ఆయన భార్యను వేరేపన చేస్తున్నాడు యెరోబాము భార్యను మారువేషవేపించాడు ఎవరు యెరోబాము యెరోబాము రాజ్య వస్త్రాలను కలిగినవాడు భార్య కూడా రాజ్య వస్త్రాలు కలిగింది అలాంటి రాజ్య వస్త్రాలు తీసివేసి యెరోబాము భార్యగా నీవు ఉండటానికి వెళ్ళవద్దు ఒకటవ రాజులు 14వ అధ్యాయము మొదటి వచనములో రాయబడింది ఒకటవ రాజులు 14వ అధ్యాయములో రాయబడింది చూడండి ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయలపడగా యెరోబాము చెప్పండి తన భార్యతో ఇట్లనిను తన భార్యతో ఇట్లనిను నీవు లేచి నీవు లిగిసి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకొని తెలియబడకుండా నీవు మారు వేషము వేసుకొని షిలోహునకు పొమ్ము షిలోమునకు పో ఈ జనుల మీద నేను రాజునగుదునని నిన్ను రాజుగా నిర్మించి నాకు సమాచారం తెలియజెప్పిన నిన్ను రాజుగా నిర్మించిన సమాచారం తెలియపరిచిన అహీయా యొద్దకు నీవు వెళ్ళు అని పంపించాడు అహీయా కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు సర్వ సమృద్ధిగా అహీయాకు ఉన్నాయి దేవుణ్ణి నడిపించేది ఎవరు చెప్పండి ఆ అహీయాని నడిపించేది దేవుడే అహీయాకి కళ్ళు కనపడకపోవచ్చు దేవుడు ఆయన కన్నులకు కళ్ళుగా ఉన్నాడు ఆ విషయాన్ని తెలియకుండా యెరోబాము ఆయన కళ్ళు కనపడలేదు గనక నీవు ఇప్పుడు యెరోబాము భార్యవని సంగతి అతనికి తెలియనే తెలియదు గనక ఒకవేళ వస్త్రాలు రాజ వస్త్రాలు వేస్తే తడివి చూసి నీవు రాజు భార్యవంటాడేమో మామూలు వస్త్రాలు వేసుకుని వెళ్ళి నీ బిడ్డ కొరకు ప్రార్థన చేపించుకో దేవునికి సోదరము హల్లెలూయ ఆ మాట విని ఏం చేశారు చెప్పండి భార్యను పంపించాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యెరోబాము భార్య మారు వేషం వేసుకుని ఎందుకు వచ్చావు ఇదిగో నీ బిడ్డ నీవు నీ పొలిమేరలోనికి వెళ్ళకమనిపి నీ బిడ్డ చనిపోతాడు దేవునికి సోదరము హల్లెలూయ ఏ విషయములో నీవు మరుగుగా వచ్చావు ఏ విషయంలో నీ పాపమును కప్పేసుకుని దేవుడు చేసిన మేళ్ళను నీవు మరిచిపోయి నీ భార్య నీవు నీ భర్త నీవు చేసిన కీడు ఇంకా చేస్తున్నారు మీరు కనుక మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టవలసిన మీరు ఇంకా మారు వేషాలతోనే నా యొద్దకు వస్తారా అని చెప్పి గద్దించి దేవుడు అక్కడ ఏం చేశారు చెప్పండి నీవు నీ రాజ్యానికి వెళ్ళకమనిపి నీ సరిహద్దుల్లో ఆ పొలిమేరలో అడుగు పెట్టకమనిపి నీ కుమారుడు చనిపోతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడి సన్నిధిలో ఎలాంటి మారు వేషాలు వేయలేము కనుక దేవుడు మనలను మారు వేషము సాతాను నేపిస్తున్నాడు సాతాను మనలను తప్పు దారిలో నడిపిస్తున్నాడు అలాంటి దారి నుండి విడిపించుటకు విముక్తి కలుగు చేయుటకు బంధింపబడిన వారిని విడిపించుటకు శరలో బంధింపబడిన వారందరిని విముక్తులుగా చేయుటకు ఈ సువార్తను మనకు ప్రకటన చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా మహిమ వస్త్రాన్ని ధరింప చేయడానికి దేవునికి వందనాలండి మన ఈ పరిశుద్ధ సంఘానికి అధిపతులైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను 2018లో ఈ సన్నిధికి వచ్చానండి దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడుకన్ను స్వస్థత కోలు అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడుకన్ను మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళు వేసి మోకాళ్ళపై
ఏడుస్తూ అడిగానండి, యేసయ్య నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి, హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది, మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు, చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో, చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా, ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగ కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు, అప్పటికీ నెరవేరలేదు, అప్పటికీ సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, సన్నిధి రాలేకపోయాను ఒక 1.5 నెలలు అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్, బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతామన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను.